నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. ఈ నెల 23న బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ సమావేశంలో ఏపీకి కేంద్రం నుంచి ఎలాంటి లాభాలు జరగబోతున్నాయి? అయితే చంద్రబాబు గారు చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్కి ఆయన సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది. సో దీని వలన ఏపీకి అనేక లాభాలు రాబోతున్నాయని ఈ బడ్జెట్ సమావేశంలో తెలుస్తుంది అని ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఈ విషయంపై నాతో డిస్కస్ చేయడానికి సీనియర్ ఎనలిస్ట్ కేవీవి ప్రసాద్ హియర్ విత్ అస్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, అయితే దీనిలో ఏపీకి ప్రత్యేకంగా లాభాలు రాబోతున్నాయని ప్రతి ఒక్కరు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్కి చంద్రబాబు గారి సపోర్ట్ ఎంతో ఉంది. సో దాని ద్వారా మన ఏపీకి చాలా లాభాలు కలుగుతాయని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు ఆల్రెడీ బాబు గారు ఎప్పుడైతే మొన్న ఢిల్లీ టూర్ వెళ్ళారో, టూర్ వెళ్ళినప్పుడు ఇటు ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిని కానీ, ఇటు రోడ్స్ అండ్ ఇవి రహదారులకు సంబంధించి గడ్కరీ గారిని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. సో మిగతా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఆయన ఒక 20 మంది దాకా మంత్రులు కలవడం జరిగింది. సో మా రాష్ట్రానికి ఏమేమి ప్రయోజనాలు కావాలో ఏం కావాలి. సో డెఫినెట్గా ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. సో 23 ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో డెఫినెట్గా ఈసారి మనకి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేస్తారని అందరూ కూడా చెప్తున్నారు, అదేవిధంగా విశ్వసిస్తున్నారు. సో బాబు గారు కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేసి వచ్చారు. అదేవిధంగా మోడీ గారు కూడా ఆంధ్రాకు సంబంధించి బాబు గారు ఏమేమి అడిగారో అన్నీ కూడా ఫిల్ఫిల్ చేయండి. సో డెఫినెట్గా సో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మీరు చేసి పెట్టండి అని కూడా ఆజ్ఞాపించారని కూడా వార్తలు వస్తున్నాయి. సో బాబు గారి యొక్క విజన్ ప్రకారం ఏంటంటే దగ్గర దగ్గర ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అక్కడ అడుగుతున్నట్టుగాను, అలాగే మౌలిక సదుపాయాలు కనుక్కోవాలి. బాబు గారి ముందున్న ప్రయారిటీస్ మెయిన్ ఏంటంటే అమ్మా, రెండు మెయిన్ ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఏంటంటే రెండు. ఒకటి పోలవరం. పోలవరాన్నే త్వరితగతిన, ఎందుకంటే పూర్తిగా అతను నాశనం చేసాడు. దాన్ని మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసినట్టుగానే చెయ్యాలి. ఆ డయాఫామ్ వామ్ అన్ని పాడైపోయినాయి కాబట్టి, సో దానికి కావాల్సిన బడ్జెట్ అలొకేషన్స్, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు, అలాగే రాజధాని, రాజధానికి సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్ట్స్ కోసం, అలాగే రాజధాని యొక్క ఆ చుట్టూ రింగ్ రోడ్డు కోసం గడ్కరీని కలవడం జరిగింది. అదేవిధంగా ఇటు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, ఇటు అమరావతిలో ఆ మెట్రో కారిడార్స్ కోసం, అలాగే లైట్ రైల్ ప్రాజెక్ట్స్ కూడా కలవడం జరిగింది. సో అది కాకుండా ఈ మౌలిక వసతుల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అడగడం జరిగింది. సో డెఫినెట్గా నాకు తెలిసి ఈ బడ్జెట్లోనే డెఫినెట్గా మంచి వరాలు అవుతే ఇస్తారని ఆశిద్దాం, ఇస్తారు కూడాను. సో ఆ దిశగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో, అక్కడ గవర్నమెంట్ పూర్తిగా ఈ రోజున బాబు గారి మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడింది కాబట్టి, సో బాబు గారు ఆయన ఏదో ఆయన స్వప్రయోజనాల కోసమో, లేకపోతే కేంద్ర మంత్రులు ఇంకా ఎక్కువ ఇమ్మనో అడగట్లేదు కాబట్టి, ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆయన అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా మోడీ గారు అన్నీ కూడా కన్సిడర్ చేస్తారనే అనుకోవాలి, చేస్తారు కూడా. ఎందుకంటే ప్రస్తుతానికి పూర్తిగా ఈ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది కాబట్టి, సో డెఫినెట్గా ఇస్తారు. సో ఆ విధంగా కాస్త రాష్ట్రానికి మంచి జరుగుతుంది అండ్ డెఫినెట్గా నో డౌట్. అంటే ఎలాంటి ప్రయోజనాలు జరిగిపోతాయి అంటే? డెఫినెట్గా ఇప్పుడు మనకి ఏమేం కావాలో, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడానికి ఫండ్స్ ఇస్తారు, అలాగే మన అమరావతి కంప్లీట్ చేసుకోవడానికి ఫండ్స్ ఇస్తారు, అలాగే అమరావతి చుట్టూ ఆ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజల్ ఉంది, సో దాని గురించి ఆల్రెడీ గడ్కరీ గారితో మాట్లాడి, దాని కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్థిక సహాయం కానీ, సంబంధించిన పర్మిషన్స్, అలాగే ఇప్పుడు విజయవాడ కానీ, ఇటు గుంటూరు కానీ, ఇటు అమరావతి కానీ, ఇటు విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రపోజల్ ఉంది, సో దానికి సంబంధించిన పర్మిషన్స్, దానికి సంబంధించిన ఆర్థిక సహాయం, అలాగే లైట్ రైల్ ప్రాజెక్టు ప్రపోజల్ ఉంది, సో దానికి. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించేసి సర్వనాశనం చేసేసి వెళ్ళిపోయాడు కాబట్టి, మళ్ళీ రాష్ట్రాన్ని బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి, సో డెఫినెట్గా దానికి సంబంధించిన ఆ మౌలిక సదుపాయాలు ఏదవుతుందో అవన్నీ కూడా మనం పలపరచుకోవడం కోసం దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇస్తారు. సో డెఫినెట్గా
నాకు తెలిసి ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఈ 5 ఏళ్ళలో ఎంత లేదన్నా 1 లక్ష కోట్లైనా డెఫినెట్ గా మన రాష్ట్రానికి ఆర్థిక సహాయం అయితే వస్తుంది. దీన్ని బట్టి మనం రాష్ట్రాన్ని శుభ్రంగా ఈ ఉన్న సమస్యలన్నీ తీర్చుకుని ఈ ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసుకుని అది కాకుండా కూడా సో రాష్ట్రానికి కూడా మీరు చూశారు 132 సంస్థలు వస్తున్నాయి అమరావతిలో, అందులో 45 ఏమో కేంద్ర సంస్థలు, మిగతా అన్ని కూడా ఈ కార్పొరేట్ సంబంధించి ఎంఎన్సీకి సంబంధించి వస్తున్నాయి. సో దాని వలన కూడా విపరీతంగా మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, చాలా మందికి ఉపాధి కల్పిస్తారు, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. సో డెఫినెట్ గా బాబు గారు టైంలో బాబు గారు ఉన్న విజన్ ప్రకారం డెఫినెట్ గా బాబు గారు అనుకున్నది సాధిస్తారు. ఏ విధంగా అవుతే ఈ రోజున నడి సముద్రంలో చుక్కాని లేని నావలాగా ఉందో మన ఆంధ్రప్రదేశ్. అంటే ఎలాంటి ప్రయోజనాలు జరిగిపోతాయి అంటే డెఫినెట్ గా ఇప్పుడు మనకి ఏమేం కావాలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడానికి ఫండ్స్ ఇస్తారు, అలాగే మన అమరావతి కంప్లీట్ చేసుకోవడానికి ఫండ్స్ ఇస్తారు, అలాగే అమరావతి చుట్టూ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజల్ ఉంది, సో దాని గురించి ఆల్రెడీ గడ్కరీ గారితో దాని కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్థిక సహాయం కానీ సంబంధించిన పర్మిషన్స్, అలాగే ఇప్పుడు విజయవాడ కానీ ఇటు గుంటూరు కానీ ఇటు అమరావతి కానీ ఇటు విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపోజల్ ఉంది, సో దానికి సంబంధించిన పర్మిషన్స్, దానికి సంబంధించిన ఆర్థిక సహాయం, అలాగే లైట్ రైల్ ప్రాజెక్టు ప్రపోజల్ ఉంది. సో దానికి సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించేసి సర్వనాశనం చేసేసి వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ రాష్ట్రాన్ని బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సో డెఫినెట్ గా దానికి సంబంధించిన ఆ మౌలిక సదుపాయాలు ఏదవుతుందో అవన్నీ కూడా మనం పలపరచుకోవడం కోసం దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇస్తారు. సో డెఫినెట్ గా నాకు తెలిసి ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఈ 5 ఏళ్ళలో ఎంత లేదన్నా 1 లక్ష కోట్లైనా డెఫినెట్ గా మన రాష్ట్రానికి ఆర్థిక సహాయం అయితే వస్తుంది. డెఫినెట్ గా బాబు గారి సారథ్యంలో బాబు గారి యొక్క గైడెన్స్ లో మళ్ళీ రాష్ట్రం గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది, మళ్ళీ కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మన మీద ఆధారపడి ఉంది కాబట్టి సో డెఫినెట్ గా మనం ఏదైనా అడిగితే కూడా బాబు గారు ఆయన స్వార్థం కోసము ఆయన ఇంటి కోసం అడగట్లేదు కాబట్టి రాష్ట్రం ప్రజల కోసం అడుగుతున్నారు కాబట్టి ఇటు మన సంకీర్ణ ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ రోజున కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా ఇటు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సో బీజేపీకి సంబంధించిన మంత్రులు కూడా మన ఈ టీడీపీ గవర్నమెంట్తో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గాను వాళ్ళు కూడా ఎంపీలు గాను ఇటు మంత్రులు గాను ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు కూడా రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల గురించి రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక వనరుల గురించి వాళ్ళు కూడా కృషి చేస్తారు బాబు గారితో పాటు. సో అందరూ కలిసి డెఫినెట్గా గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతారని డెఫినెట్ గా అది జరుగుతుందని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ అమరావతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.